సౌత్ ఆఫ్రికా వేదికగా జరుగుతున్న భారత్ అలాగే సౌత్ ఆఫ్రికా జట్ల మధ్య రెండవ టెస్ట్ మ్యాచ్ లో మొదటి రోజులోని భాగంగా కేఎల్ రాహుల్ అద్భుతమైన హాఫ్ సెంచరీ చేశాడు కాగా ఇక్కడ జరుగుతున్న రెండవ టెస్ట్ లో కెప్టెన్ గా తాత్కాలిక కెప్టెన్ గా భారత జట్టును నడిపిస్తున్న కేఎల్ రాహుల్ మైదానంలో ఫాస్ట్ బౌలర్ కగీసో రబాడాకు క్షమాపణలు చెప్పాడు సోమవారం ప్రారంభమైన ఈ టెస్ట్లో టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన భారత జట్టు నలభై ఐదు ఓవర్లు ముగిసే సమయానికి నూట పదహారు పరుగులకు నాలుగు వికెట్లను కోల్పోయింది ఇక విషయంలోకి వచ్చినట్టయితే మ్యాచ్ లో కగ్గీతో రబాడా వేసిన ఒక ఓవర్ లో కెఎల్ రాహుల్ బంతిని ఎదుర్కొనే ముందు సడన్ గా వెనక్కి వెళ్లిపోయాడు గంట సగటున నూట నలభై కిలోమీటర్ల వేగంతో బంతిల్ని సంధిస్తున్న రబాడా వేగంగా పరిగెత్తుకుంటూ వచ్చి బంతిని విసిరిపోతుండగా కేఎల్ రాహుల్ వెనక్కి వెళ్లిపోయాడు దాంతో రబాడా బంతి విసరడాన్ని నిలిపివేగా ఫీల్డ్ ఎంపైర్ ఎర్మాసస్ మాత్రం అసంతృప్తిని వ్యక్తం చేశాడు వేగవంతమైన రన్నప్ తో వచ్చిన కగీసో రబాడా గొర్రుగా చూడడంతో కేఎల్ రాహుల్ అతనితో పాటు దక్షిణాఫ్రికా ఆటగాళ్లకి కూడా క్షమాపణలు చెప్పాడు అయినప్పటికీ కూడా ఫీల్డ్ ఎంపైర్ మాత్రం కేఎల్ రాహుల్ కాస్త వేగంగా స్పందించు దానికి ప్రయత్నించు అంటూ వార్నింగ్ ఇచ్చాడు దాంతో వెంటనే మళ్ళీ రాహుల్ కూడా తడబడకుండా అలాగే అంటూ చెప్పడం జరిగింది సాధారణంగా బౌలర్ రన్నప్ తీసుకునే బ్యాట్స్మెన్ క్రీజ్ లో స్టాంట్స్ తీసుకుని ఇక బంతిని ఎదుర్కొనేందుకు సిద్ధమవుతూ ఉంటాడు కానీ ఇక్కడ రబ్బడ రన్ అప్ దాదాపు పూర్తి చేసుకునే వరకు కేఎల్ రాహుల్ పూర్తి స్థాయిలో స్టాన్స్ తీసుకున్నట్టు కనిపించలేదు ఒక రకంగా క్రికెట్ ప్రపంచంలో ఇది తప్పైనప్పటికీ కూడా క్షమాపణలు చెప్పాడు కానీ మొదటిసారి కాబట్టి అక్కడ ఎంపైర్ వార్నింగ్ తో సరిపెట్టాడు